ఇప్పుడే నేను ప్రచార మాధ్యమాల్లో చూస్తున్నాను వైసీపీ పార్టీ ఒక ఫేక్ పార్టీ అని చెప్పి మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం ఒక ఫేక్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నాయకులందరూ అదే విధంగా తయారయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి సన్నాసులు పదవ తరగతి పరీక్షల్లో కావాలని చెప్పి అమ్మఒడి ఇవ్వబడుతుందని చెప్పి రెండు లక్షల మంది విద్యార్థులు జీవితాలతో ఆడుకొని దాదాపుగా పది మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నటువంటి దుర్మార్గులు వైసీపీ నాయకులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీని మీద ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించినటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈరోజు పదవ తరగతి విద్యార్థులతో ఒక జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఈ ఫేక్ నాయకులు మొదటి నుంచి కూడా వీళ్ళు చేస్తున్నదంతా ఫేకు ఈరోజు చాలామంది వైసీపీ నాయకులు అందులో పదవ తరగతి కూడా పాస కానటువంటి సన్నాసులు ఫేక్ ఐడీలతో జూమ్ కాన్ఫరెన్స్లోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎగతాళి చేయడం నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను మొదటి నుంచి కూడా వీళ్ళ జీవితమే ఫేకు ఈ మనుషులే ఫేకు ఫేక్ ఐడీలతో ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నారు మళ్ళీ ఈరోజు కూడా ఫేక్ ఐడీలను వాడుకొని ఒక మంచి ఉద్దేశంతో విద్యార్థులకి ధైర్యాన్ని ఇవ్వాలని తల్లిదండ్రులకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలని జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తే ఈ ఫేక్ వెదవలు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ రకంగా డిస్టర్బ్ చేయడం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను దీని మీద పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి తగినటువంటి యాక్షన్ తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ అతి ముఖ్యమైనటువంటి విషయం మీద ఈరోజు ఈ పాత్రికేయుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాను ఈ మధ్యకాలంలో మీ అందరూ చూస్తున్నారు మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి మూడు సంవత్సరాలు పరిపాలన ప్రారంభించిన తర్వాత ఈ మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టారో సభ్య సమాజం అంతా కూడా చూసింది ఇటువంటి తరుణంలో ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి బాదుడే బాధుడు కార్యక్రమం కానీ బాదుడే బాధుడు కార్యక్రమంలో జాతీయ పార్టీ అధ్యక్షులు రాష్ట్రంలో పర్యటించినటువంటి తీరు కానీ మొన్న ఒంగోలులో జరిగినటువంటి మహానాడు చూసి జగన్మోహన్ రెడ్డి కళ్ళులా తాగినటువంటి కోతిలాగా పిచ్చి ప్రాలాపనలు పేలుతున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను నిన్ననే వైసీపీ పార్టీ వర్క్షాప్ ఒకటి జరిగింది షాప్లో ప్రాలాపనలన్నీ వాగుతున్నాడు ముఖ్యమంత్రి దానికి నేను కౌంటర్గా వైసీపీ ముఖ్యమంత్రికి వైసీపీ నాయకులకి సూటిగా నేను ప్రశ్నలు వేస్తున్నాను దీనికి సమాధానం చెప్పమని చెప్పి నేను కోరుతున్నాను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ప్రజలకి మోసం చేసి ప్రజలకి దగా చేసి ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నాశనం చేసి విధ్వంసం చేసి ముప్పై సంవత్సరాలు వెనక్కి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లినటువంటి సంగతిని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లినటువంటి రాష్ట్రంలో మళ్ళీ రేపు ఎన్నికలు జరిగితే నూట డెబ్భై ఐదు స్థానాలు గెలుస్తానండడం విడ్డూరంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొన్నటి వరకు మీ అందరికీ తెలుసు వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ వారు శాసనసభ్యులు కానీ మాకు ఒక్కసారి అవకాశం వచ్చింది ఇంకా ఈ రాష్ట్రానికి ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అని డాంబకాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓటమి భయంతో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి గాంభీర్యాన్ని ప్రదర్శించి మళ్ళీ నూట డెబ్భై ఐదు స్థానాలు గెలుస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి రేపు జరిగినటువంటి ఎన్నికలు నీ ఆధ్వర్యంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కాదు పంచాయతీ ఎన్నికలు కాదు మండల ఎలక్షన్లు కాదు మొత్తం మ్యాన్ప్లేట్ చేసి వ్యవస్థల్ని నీ దగ్గర పెట్టుకొని పోలీసులను ఉపయోగించి అన్ని పార్టీలకి దాడులు చేసి గెలవడానికి మున్సిపల్ ఎలక్షన్లు పంచాయతీ ఎలక్షన్లు కావనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తానడానికి ఈ రాష్ట్రానికి మూడు సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి ఉపకారం ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అసలు రాజకీయాలకి నువ్వు అనర్హుడు ఒకసారి నీ కోట్లు వేసి తెలుగు ప్రజలు తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యారు మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రంగంలో నువ్వు ఏం పని చేశావని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను ఈరోజు వ్యవసాయ రంగం ఉంది నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకి తాళాలేశావు రైతుకి ఉరి నీ నిర్వాహం వల్ల రాష్ట్రంలో దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పండించినటువంటి పంటకి గిట్టుబాటు లేదు ధాన్యం అమ్మితే డబ్బులు ఇవ్వడం లేదు ఎంత దౌర్భాగ్యం అంటే ఆ రోజు నీ తండ్రి అధికారంలో ఉండేప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్రాఫ్ హాలిడే ప్రకటించారు మళ్ళీ నీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించడం ఈ రాష్ట్రవాసిగా నేను బాధపడుతున్నాను రైతాంగానికి ముంచినందుక రాష్ట్రంలో క్రాప్ హాలిడే మళ్ళీ ప్రకటించినందుక నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓట్లు వెయ్యాలని చెప్పి నేను అడుగుతున్నాను రైతాంగానికి సాగునీరు చాలా ముఖ్యం ఎన్నో సంవత్సరాల నుంచి కలగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డెబ్బై ఐదు శాతం పూర్తి చేసి ఒక సంవత్సరంలో పూర్తి చేద్దామనుకున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసి నీ డబ్బు గురించి నీ ధనదాహం గురించి పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఒక పోలవరమే కాదు చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఎనభై శాతం అయ్యాయి కొన్ని తొంభై శాతం అయ్యాయి కొన్ని ఐదు శాతం పది శాతం రెండు శాతం కూడా ఈ మూడు సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి నీ పాలన చూసి పూర్తి చేయలేదని నీకు ఓట్లు వేయాలని చెప్పి అడుగుతున్నాను